యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. ఈ రీతిగా యేసులో విజయం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు ఇస్తున్న యొక్క అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ యవన బిడ్డలారా, లేకపోతే ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్న వీక్షకులారా, మీరందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని, దేవునిలో ఎదుగుతున్నారనే విషయాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. యూత్ ఫర్ జీఎస్ పరిచర్య కోసం మీరు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు అనేక రీతులుగా ఈ యొక్క పరిచర్యను విస్తరిస్తూ అనేక ప్రాంతాల్లో అనేక మంది యవన బిడ్డలను దేవుని కొరకు సంపాదించడానికి, అనేక మంది యవన బిడ్డలకు సత్య సువార్తను అందించడానికి, అనేక మంది యవన బిడ్డలు దేవుని మార్గంలో ముందుకు వెళ్ళటానికి, మా వంతు మేము దేవుని కొరకు వాడబట్టడానికి దేవుడిస్తున్న అవకాశాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. గత మాసము ఏప్రిల్ 6వ తారీఖున విజయవాడలో సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్లో, సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో జరిగిన యొక్క ప్రోగ్రాం యేసులో విజయం అనే వన్ డే రిట్రీట్ దేవుడు ఎంతో జయకరంగా జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. సుమారు 300 మంది యవనస్తులు ఆ దినం వచ్చి చక్కగా దేవునిలో ఎంతో ఎంజాయ్ చేశారన్నమాట. ఈ యొక్క ఫొటోస్ మీరు చూస్తున్నారు కదా, ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా వారు దేవునిలో బలపడ్డామనే విషయాన్ని వారి యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్స్ను మాకు తెలియజేశారు. అదే దేవుడు ఎంతో బలమైన కార్యం జరిగించాడు. చక్కగా ప్రైజ్ అండ్ వర్షిప్లో, అలాగే టెస్టిమనీస్ ద్వారా, అలాగే మంచి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, మంచి పరలోక వర్తమానాల ద్వారా చాలామంది యవనస్తులు ఛాలెంజ్ చేయబడ్డారు. గత 4 వీక్స్గా 4 సిరీస్ ఆఫ్ మెసేజెస్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. ఆ ప్రోగ్రాం దేవుడు ఎంతో జయకరంగా జరిగించాడు. దేవుడు మరి అనేక మంది యవనస్తుల హృదయాల్లో ఒక తీర్మానం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడనమాట. కనుక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా మే నెలలో ఈ మాసంలో చాలా సువార్త సభల్లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి చాలా ప్రాంతాల్లో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికిచర్ల, అలాగే గుంటూరు, అలాగే ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం మొదలగు అనేక ప్రాంతాల్లో మరి దేవుడు ద్వారాలు తెరుస్తూ అనేక సువార్త లేని ప్రాంతాలకి కూడా వెళ్ళటానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకను మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే యూత్ ఫర్ జీఎస్ లోకల్ కమిటీ కోసం ప్రార్థన చేయండి. అలాగే యూత్ ఫర్ జీఎస్ టీం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంకా రానున్న దినాల్లో మరి మేము ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్లో మరి యవనస్తులకి మరి హాలిడేస్ కనుక దేవుని చిత్తమైతే జూన్లో ఒక మంచి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. ఎవరైతే చక్కగా ఆత్మీయంగా బలపడాలి, అది ఏ సంఘమైనా, ఎందుకంటే యూత్ ఫర్ జీసస్ అనేది సంఘం కాదు, ఇది ఒక ఇంటర్ డినామినేషనల్ యూత్ మినిస్ట్రీ. కనుక ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దేవుని సేవ చేయాలి అని నిజంగా మీకు ఆశ ఉంటే, యవనస్తుల మధ్య పనిచేయాలి లేకపోతే ఏదో ఒకటి దేవుని కొరకు వాడబడాలి అని మీరు ఆశపడినట్లయితే వెంటనే పైన ఉన్న నంబర్స్కి మీరు ఫోన్ చేయండి. ఎందుకంటే మాతో కలిసి మరి దేవుని పరిచర్యలో సహకరించడానికి చాలామంది మాకు అవసరం. కనుక నిజంగా ఆశ ఉంటే మాకు ఫోన్ చేయండి. మనందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ముందుకు వెళ్దాం. మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి. పైన ఉన్న నంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు, పైన ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. నేను కానీ, అలాగే అక్క హెప్సిబా కానీ మీతో మాట్లాడటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీకోసం ప్రార్థన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే చాలామంది స్టూడెంట్స్ మరి ఎగ్జామ్స్ రాశారు. ఇది 10th క్లాస్ రిజల్ట్స్ కోసం, అలాగే ఇంటర్మీడియట్ మంచి రిజల్ట్స్ మీరు పొందుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే ఎంసెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, బీటెక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వెయిట్ చేస్తున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు ఒక ప్రేయర్ లిస్ట్ ఉంది యవనస్తుల కోసం, ప్రత్యేకంగా మేము అవన్నీ నోట్ చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలని, మంచి రిజల్ట్ పొందుకొని మీరు దేవుని మహింపరచాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, యవన బిడ్డలు మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క లోకంలో చూస్తే చాలామందికి చాలా విషయాలు కొన్ని చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యవనస్తులకైతే ఫిబ్రవరి 14th అది ఒక ప్రత్యేకమైన రోజు, వ్యాలంటైన్స్ డే. మరి ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ ఆ బాయ్ ఫ్రెండ్ కానీ ఇచ్చే ఆ యొక్క కార్డ్, లేకపోతే ఆ యొక్క లవ్ కార్డ్, లేకపోతే ఆ గ్రీటింగ్ కార్డ్ చాలా ప్రెషియస్ అన్నమాట. అది తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద అలా పడేరు. ఏం చేస్తారంటే లోపల తీసుకువెళ్ళి లోపల పర్సనల్ ర్యాక్లో, పర్సనల్ టేబుల్లో చాలా జాగ్రత్తగా లోపల పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫర్ దెమ్.
ఎందుకంటే తన సొంత గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ఆ యొక్క కార్డ్, లవ్ కార్డ్ లేకపోతే గ్రీటింగ్ కార్డ్ అన్నమాట. అలాగే వారు ఇచ్చిన గిఫ్ట్స్, అది వాచ్ కావచ్చు, లేకపోతే అది ఒక బ్యాండ్ కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, చాలా ప్రెషియస్గా భావిస్తారు. చాలా వాచెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఆ వాచ్, దట్ పర్టిక్యులర్ వాచ్ ఈజ్ సో ప్రెషియస్ ఫర్ దెమ్. అలాగే మరి నూతనంగా వివాహమైన వారికి మరి ఫస్ట్ డే మరి బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ తన యొక్క భర్త కొత్తగా పెళ్ళైన జంట వారు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ గిఫ్ట్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ దెమ్, అది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను నా భార్యకు అక్కకి మరి మంచి వాచ్ నేను ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చానమాట. తను ఇప్పటికీ ఆ వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫర్ హర్. అలాగే ఈ లోకంలో చాలామందికి చాలా ప్రెషియస్ గిఫ్ట్స్ ఉంటాయి, చాలా ప్రెషియస్ థింగ్స్ ఉంటాయి. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి దేవుని గ్రంథంలో కొన్ని ప్రెషియస్ లేకపోతే కొన్ని శ్రేష్టమైనవి ఉన్నాయి. అదేంటో ఐదు విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకంలో చాలా డైమండ్స్ ఉన్నాయి. ఆ విజయవాడలో కొత్తగా లలిత జ్యువెలరీ అని పెట్టాడనమాట. అందరూ అక్కడ పరిగెడుతున్నారు, ఎందుకంటే దే వాంట్ టు హ్యావ్ ప్రెషియస్ థింగ్స్ ఇన్ దియర్ లైఫ్. గోల్డ్ ఈజ్ వెరీ ప్రెషియస్, సిల్వర్ ఈజ్ వెరీ ప్రెషియస్. అలాగే మరి బైబిల్లో కూడా దేవుడు చాలా విషయాలు జ్ఞాపకం చేశారు, కొన్ని శ్రేష్టమైనవి. అదేంటో యవనస్తులకు అలాగే మీ అందరికి కూడా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది చూడండి, సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. మొదటిది శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము. ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే, విజ్డమ్ ఈజ్ ప్రెషియస్ దాన్ రూబీస్, గోల్డ్ డైమండ్ అండ్ రూబీస్. డైమండ్ రూబీస్ అనేది అందరి ఇళ్లలో ఉండవు, గోల్డ్ అనేది సహజంగా చాలామంది ఇళ్లలో మనం చూస్తాం, కానీ డైమండ్ అంటే ఇంకా చాలా వెలకట్టలేనిది, చాలా కాస్ట్లీ అన్నమాట. రూబీస్ చాలా ముత్యాలు, ముత్యాలు అనేవి అందరి ఇళ్లలో మనం సహజంగా చూడము. అవి చాలా శ్రేష్టమైనవి, చాలా విలువైనవి, చాలా ప్రశస్తమైనవి. ఇక్కడ అంటున్నాడు శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. మరి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే జ్ఞానము కలిగి ఉండటం. అది ముత్యముల కంటే శ్రేష్టం, గోల్డ్ కంటే శ్రేష్టం, రూబీస్ డైమండ్స్ కంటే శ్రేష్టం. జ్ఞానం అంటే ఏంటి అంటాడు సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయన కొరకు నమ్మకంగా జీవించటం, టు నో గాడ్ అండ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం అంటే బుకిష్ నాలెడ్జ్ కాదు. ఓ చదివి 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 బుక్స్ చదువుతాం, ఎగ్జామ్స్లో బట్టి బట్టి రాస్తాం, అయిపోతుంది, ఇది కాదు. దేవుని జ్ఞానం కలిగి ఉండటం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుని భయం కలిగి ఆయన కొరకు నమ్మకంగా జీవించటం, మన ప్రవర్తన సరిగా చూసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క యవనస్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు వివేకము గల హృదయాన్ని ఇవ్వు. సహజంగా మనం అయితే ఏమడుగుతాం దేవుణ్ణి, ప్రభువా మంచి రిజల్ట్ ఇవ్వు నాయన, లేకపోతే మంచి జాబ్ ఇవ్వు, శ్రీధర్స్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను, నాకు బ్యాంక్ జాబ్ ఇవ్వు నాయన, లేకపోతే అది ఇవ్వు ఇది ఇవ్వు అని దేవుని అడుగుతాం. ఇక్కడ ఈ వ్యక్తి యవనస్తుడు సొలొమోను దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు వివేకము గల హృదయాన్ని ఇవ్వు. ఎంత అద్భుతమైన విషయం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. నిజంగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. దేవుణ్ణి కలిగి ఉండకుండా ఈ లోకంలో బుక్కిష్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయితే అది అల్టిమేట్గా అలాగే అయిపోతుంది. చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను, స్టీఫెన్ హాకింగ్, ఏ ఫేమస్ సైంటిస్ట్, మ్యాథమెటిషియన్, చాలా గొప్ప పరిజ్ఞానం కలిగిన స్టీఫెన్ హాకింగ్ చనిపోయే వరకు కూడా నాస్తికవాదాన్ని కలిగి ఉన్నాడు. చివరికి దేవుళ్ళు లేకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. లోకమంతా గొప్ప వ్యక్తిగా చూడొచ్చు, లోకమంతా ఆయన ఒక ఫేమస్ సైంటిస్ట్ కావచ్చు, కానీ చనిపోయేటప్పుడు దేవుడు లేకుండా చనిపోయాడు, అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాడు, నరకానికే. అగ్ని ఆరదు, పురుగు చావదు.
లోకపరమైన జ్ఞానం కాదు కానీ దేవుణ్ణి కలిగి ఉండటం. అందుకనే అంటాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో సరిగ్గా మనం చదివితే రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాడు. భూ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చి జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానము మోసపుచ్చేది, కానీ పైనుండి వచ్చే జ్ఞానము అది మృదువైనది అంటాడు, పవిత్రమైనది అంటాడు, అది సరైన మార్గంలో నడిపించేది అంటాడు. పైనుండి వచ్చేది ఇట్స్ ఎ హెవెన్లీ విజ్డమ్, ఇట్స్ ఎ గాడ్ గివెన్ విజ్డమ్. దేవుని కలిగి ఉండడమే గొప్ప జ్ఞానం. ఎంఏ ఎంఎస్సి బీటెక్ ఎంబీఏలు మంచిదే కాదు అంట్లా, నేను కూడా డబుల్ పీజీ చేశాను. దానికంటే ముఖ్యమైనది దేవుని కలిగి ఉండటం, నీ యంగ్ లైఫ్లో దేవునికి స్థానం ఇవ్వటం, యంగ్ లైఫ్లో దేవుని భయం కలిగి ఉండటం, దేవుడు కోరుకునే రీతిలో నువ్వు జీవించటం. దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? ఇక్కడ అంటున్నాడు కదా మనం చదువుకున్న ఈ యొక్క మాటలో, సామెతలు 8వ అధ్యాయము 11వ వచనంలో, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము అంటే ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే దేవుణ్ణి కలిగి ఉంటాం. దేవుడు ముత్యముల కంటే శ్రేష్టం. దేవుని జ్ఞానాన్ని యవన బిడ్డలు కలిగి ఉండాలి. మొదటి రాజుల గ్రంథంలో అదే 3వ అధ్యాయంలో 28వ వచనంలో సొలొమోను గురించి ఏమని రాయబడింది తెలుసా? సొలొమోను దైవ జ్ఞానము నొందినవాడు. అక్కడ ఇద్దరు స్త్రీలు వచ్చారు సొలొమోను దగ్గరికి. సొలొమోను దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, వారు న్యాయం చూపించు, లేకపోతే మాకు ఆ న్యాయం ఏంటో తెలియజేయని చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయే రీతిలో సొలొమోను వారికి సమాధానాన్ని ఇచ్చాడనమాట. కనుక ఆ ఇద్దరు స్త్రీలు ఆశ్చర్యపోయారు, సొలొమోను చెప్పిన దానికి ఏం మాట్లాడలేకపోయారు. అందుకని అక్కడ ఒక మాట రాయబడింది, సొలొమోను దైవ జ్ఞానము నొందినవాడు. సొలొమోను హ్యాడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? దేవుని భయము బిగినింగ్, విజ్డానికి మూలము ఏంటంటే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనం ఏంటంటే సోర్స్ని మర్చిపోతున్నాం, మూలాన్ని మర్చిపోతున్నాం, ఫౌండేషన్ని మర్చిపోతున్నాం. పైన పేక మెడలు ఎన్ని కట్టినా ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే కొప్పు కూలిపోతుంది. సో యవన బిడ్డలారా, మీ యంగ్ లైఫ్స్లో మీరు చక్కగా ఫ్లరిష్ అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి, మీరు ఫ్రూట్ఫుల్గా ఉండాలి, బ్లెస్ చేయబడాలి, సక్సెస్ సాధించాలి అంటే మూలం ఏంటంటే దేవుడు. వితౌట్ గాడ్ యు కెనాట్ అచీవ్ సక్సెస్. వితౌట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యు కెనాట్ అచీవ్ సక్సెస్. ఒక రకంగా మీ ఫ్రెండ్స్కి భయపడతారు, మీ గర్ల్ ఫ్రెండ్కి భయపడతారు, బాయ్ ఫ్రెండ్కి భయపడతారు. ఈరోజులో యవనస్తులు దేవుని భయం లేదు, పర్వాలేదులే నా లైఫ్ నా ఇష్టం, నన్నెవరు అడిగేది, నేను ఇలానే ఉంటాను అని చాలామంది యవనస్తులు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని భయం నీకుందా? ఇది దేవునికి ఇష్టం లేని పని, ఇది నేను చేస్తున్నాను, దేవుడు ఎంత బాధపడుతున్నాడో, రిపీటెడ్గా ఈ పాపాన్ని నేను చేస్తున్నాను. జ్ఞానం కలిగిన వ్యక్తి మరి చాలా వివేకము వివేచన శక్తి కలిగి నడుచుకుంటాడు. దేవుడు తెలియజేస్తాడు ఇది తప్పు, ఇది వాక్య విరుద్ధము. సొలొమోనుకి దేవుడు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానమంట చాలా శ్రేష్టమైందంట. డబ్బు కాదు, బంగారం అని చెప్పలేదు, ముత్యం అని చెప్పలేదు, ముత్యం కంటే శ్రేష్టమైందని చెప్పాడు. ఏంటంటే జ్ఞానము, అది పైనుండి వచ్చు జ్ఞానము. చూడండి సామెతలు 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి ఒక మాట, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. చాలా క్లియర్గా ఉంది ఒక మాట చూడండి, జ్ఞానాధారము నేనే. ఇట్ ఈజ్ ఐ హూ గివ్స్ యూ ద విజ్డమ్. దేవుడిచ్చేది జ్ఞానము. సామెతల గ్రంథం చదివితే చాలాసార్లు రిపీటెడ్గా ఈ మాటను మనం చూడగలం. యవనస్తులారా, మీకు ఒక మాట చెప్తున్నాను, సామెతల గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. నేను ఎప్పుడు చాలామంది యవనస్తులు చెప్తాను, నెలకి 30 రోజులు ఉన్నాయి, మరి సామెతల్లో కూడా 31 అధ్యాయాలు, రోజుకు ఒక అధ్యాయం చదివితే మరి నెలంతట్లో చక్కగా చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సామెతలు వండర్ఫుల్. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, అన్నిటికీ నీకు ఆన్సర్ ఏంటంటే బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్. సామెతల గ్రంథం అద్భుతమైన కీ అని చెప్పుకోవచ్చు, ఒక క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మొదటిది జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. అందుకని అంటున్నాడు దేవుడు, జ్ఞానాధారము నేనే.
ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు అంటున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మరి భవిష్యత్తు గురించిన ఆలోచన కావచ్చు, మరి ఫ్యూచర్లో తీసుకునే డెసిషన్ మేకింగ్ కావచ్చు, నీకు తెలియట్లేదా? దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, ప్రభువా మీ జ్ఞానం నాకు ఇవ్వండి, దేవా నువ్వు ఆలోచన చెప్పండి, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, ఇట్ ఈస్ ఐ హూ గివ్స్ యు విజ్డమ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలా శ్రేష్టమైంది ఏంటంటే జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైంది, అది మరి చాలా గొప్పది అని బైబిల్ తెలియజేస్తుంది. రెండవది, చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మొదటిది శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము, రెండవది శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనగానే యవనస్తులు గుర్తొచ్చేది ఇదే, అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ప్రేమ. ఇది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మీకు చాలా వరాలు ఉండొచ్చు, ప్రవచన వరం ఉండొచ్చు, ఆత్మవరాలు మీకు ఉండొచ్చు, మీలో ప్రేమ లేకపోతే అది వ్యర్థం అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది కాంటెక్స్ట్. ఇక్కడ సందర్భానుసారంగా చూస్తే మీకు విశ్వాసం ఉండొచ్చు, మీకు నిరీక్షణ ఉండొచ్చు, మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ వీటిలో అన్నిట్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. కంటిన్యూషన్గా అంటాడు మొదటి కొరింథీ రాసిన పత్రిక 14:1, ప్రేమను కలిగి ఉంటకు ప్రయాసపడుడి. కింద ఫుట్ నోట్లో ఏమని ఇచ్చాడంటే ప్రేమను వెంటాడుడి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన యొక్క యవన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమను కలిగి ఉండటం, దేవుని ప్రేమను కలిగి ఉండటం. అందుకే పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్ని దేవుడు క్రోడీకరించి వాటిని 2 ఆజ్ఞలుగా మనకి నూతన నిబంధనలో దేవుడు అనుగ్రహించాడు. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించు, నీ యొక్క పొరుగువానిని నువ్వు ప్రేమించు. చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, హారిజాంటల్ అండ్ వర్టికల్ రిలేషన్షిప్, హారిజాంటల్ లవ్ అండ్ వర్టికల్ లవ్. ఒకటేమో దేవునితో ప్రేమను కలిగి ఉండటం, దేవుణ్ణి ప్రేమించటం, అన్నిటికంటే ఎక్కువగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించటం. ఇంకొకటి నీ పొరుగువాన్ని ప్రేమించటం, లవ్ యువర్ నైబర్. శ్రేష్టమైంది ప్రేమ. మూడు నిలుస్తాయి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. బట్ అల్టిమేట్లీ ద ప్రెషియస్ వన్ ఈజ్ ప్రేమ, లవ్. లవ్ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? ఆత్మ ఫలాల్లో కూడా నిజంగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేమ. గలతీ 5:22 ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఏంటంటే ప్రేమ. దేవుని బిడ్డలో అని చెప్తాం చాలాసార్లు, దేవుని ప్రేమను మనం చూపించలేని వారుగా మనం ఉన్నాం, మన తోటి వారిని మనం ప్రేమించలేని వారుగా ఉన్నాం, మన క్లాస్మేట్స్ని, మన ఫ్రెండ్స్ని ప్రేమించేవారుగా మనం లేము. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒక మాట ఉంది 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. పాపం చేయకుండా ఆపేది ఏంటంటే దేవుని ప్రేమ. నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఆత్మ ఫలములు కలిగి ఉంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. సో చాలా శ్రేష్టమైనది ఈ లోకపరమైన ఎమోషనల్ ఈ యొక్క అట్రాక్టివ్ అల్యూరింగ్ లవ్ కాదు, గాడ్స్ లవ్ శ్రేష్టమైనది ఇది. మరి ఆదిలో కూడా అంతే కదా, 4వ అధ్యాయము 4వ కాండంలో వారిద్దరి మధ్య మనం చూస్తున్నాం, కయీను, ఏబేలు. మరి దేవుని ఎక్కువగా ప్రేమించింది ఎవరంటే ఏబేలు. అక్కడ ఒక మాట ఉంది, హీ బ్రాట్ ద ఫ్యాట్ వన్స్ అమాంగ్ హిస్ షీప్. ఆయనకున్న దాంట్లో శ్రేష్టమైనది తీసుకొచ్చాడంట. ఎందుకు? ఏబేలు దేవుని ఎక్కువగా ప్రేమించాడు. కయీనేమో ఏదో వచ్చాడు మామూలుగా అర్పిద్దామని. ఏబేలు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి హీ బ్రాట్ ద ఫ్యాట్ వన్స్. ఫ్యాట్ అంటే బాగా క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. తనకున్న దాంట్లో శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. ప్రెషియస్. ఇఫ్ యు లవ్ గాడ్, యూ విల్ బ్రింగ్ ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ ఆర్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి, దేవునికి నువ్వు శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైనది ఏంటి? నీ జీవితమే. విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బల్లు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. శ్రేష్టమైంది, దేవుడు అన్నిటికంటే ఎక్కువ కోరుకునేది నీ హృదయం, నీ జీవితం. నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టు.
నీ టైం ఆయనకి ఎక్కువగా కేటాయించు. యువర్ ప్రెషియస్ టైం ఎర్లీ మార్నింగ్ ఆయన కేటాయించు. దేవుణ్ణి ప్రేమించటం అది చాలా ఇంపార్టెంట్. ప్రేమ అన్నిటికంటే రెండవదిగా శ్రేష్టమైనది. జ్ఞానము రెండవదిగా, ప్రేమ శ్రేష్టమైనది. మూడవదిగా ముందుకెళ్ళిపోదాం చూడండి, కీర్తనలు 84:10 ఒక మాట ఉంది, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏవి శ్రేష్టమైనవో మనం మాట్లాడుకుంటున్నాం దేవుని గ్రంథం నుండి. మొదటిది జ్ఞానము, రెండవది మనం ఇప్పటివరకు చూసాం ప్రేమ, మూడవది దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. పివిపి మాల్కి వెళ్ళి 2.5 గంటలు 3 గంటలు ఫ్రెండ్స్తో కలిసి మంచి మూవీ చూస్తాం, నవ్వుకుంటాం, చాట్ చేస్తాం, చక్కగా అసలు మనకు తయారే అప్పుడే అయిపోయిందా? 2.5 గంటలు అక్కడ కూర్చుంటే ఏసీ హాల్లో థియేటర్లో నీకు అసలు టైం తెలియట్లా, నీకు 5 నిమిషాల్లాగా ఉంది. అదే యవనస్తులు చర్చికి వెళ్ళి పట్టుమని గంట గంటన్నర పాస్టర్ గారు చెప్పే ఆ 40 నిమిషాల వాక్యానికి అటు కదులుతారు, ఇటు కదులుతారు, వాచ్ చూసుకుంటారు, ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని యవన బిడ్డలు కోల్పోతున్నారు. బైబిల్ చెప్తుంది నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. సంవత్సరానికి 365 రోజులు. ఇక్కడ ఇస్తున్నాడు జస్ట్ పిక్చరస్గా, లేకపోతే ఇమేజరీగా, లేకపోతే కంపారిజన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే 1000 దినాలంటే 3 సంవత్సరాలు సుమారు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపటం అంట 3 సంవత్సరాలు బయట గడపటం కంటే ఒక్క దినం దేవుని సన్నిధిలో గడపటం చాలా శ్రేష్టమైనది. యవనస్తులు నేను చూస్తుంటాను చాలాసార్లు కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు యవనస్తులు అసలు రోపలు కూర్చోరు. బయట అక్కడ ఆ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, లేకపోతే అక్కడ బయట షెడ్ ఉంటుంది, అక్కడ కూర్చొని కౌరులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సండే వచ్చే ఆ ఫ్రెండ్స్ దగ్గర కౌరులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఆఫరింగ్ వేసి మరి బయటకు వచ్చేస్తారు. దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుళ్ళు ఉన్న ఆనందం రుచి చూచి తెలుసుకుంటున్నావా? అంటున్నాడు ఇక్కడ 84:2 యెహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. శ్రేష్టమైనది, డోంట్ మిస్ దిస్ ప్రెషియస్ థింగ్, దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధి నేను మిస్ అవ్వద్దు. ఎంసెట్ ఎగ్జామ్ మిస్ అవుతున్నావా? 1 నిమిషం లేట్ అయినా గెట్ అవుట్ అంటున్నారే. బ్యాంక్ ఎగ్జామ్ మిస్ అవుతావా? బ్యాంక్ ఎగ్జామ్ 10:00 అయితే 9:30, 9:00 అక్కడ ఉంటున్నావు. మరి దేవుని సన్నిధిని ఎంత లైట్గా తీసుకుంటున్నారో చూడండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే మంచిదే, ఒకవేళ అలా కాకపోతే ఒకసారి పరిశీలన చేసుకో. ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకనే అంటాడు 27:4 నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, శ్రేష్టమైనది, ఎంతకంటే శ్రేష్టమైనది ఈ లోకంలో లేదేమో దేవుని సన్నిధిలో మనం ఉండటం, దేవుని మాటలు వినటం, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించటం, దేవునితో మాట్లాడటం, ఆయన మాటలు వినటం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది. మూడవది దేవుని సన్నిధి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది చాలా త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం, శ్రేష్టమైనది దేవుని ఆహారం. ఆదికాండము 49:20 అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము దొరుకును. అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. నాలుగవది ఏంటంటే, శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ఆహారము, దేవుని వాక్యము. అందుకనే అంటాడు యిర్మీయా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. యు నీడ్ టు హ్యావ్ హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినాలి అనే ఆశ నీకు ఉండాలి. శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ఆహారం. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మనం మెయిన్ మన ఫోకస్ అంతా భోజనం మీద ఉంటుంది. ఏం పెట్టారు వాళ్ళు, పెళ్లి కొడుకు గురించి మాట్లాడడం, పెళ్లి కూతురు గురించి మాట్లాడడం, ఏర్పాట్లు ఏం మాట్లాడడం, మెయిన్ ఫోకస్ పెళ్ళి అంటే లంచ్. ఏం పెట్టారు, మటన్ బిర్యానీయా, చికెన్ దమ్ బిర్యానీయా, ఏం పెట్టారు? ఆత్మీయ జీవితంలో కూడా ప్రాముఖ్యమైనది మన ఫోకస్ దేని మీద ఉండాలి అంటే దేవుని వాక్యం మీద ఉండాలి. ప్రభువా, నీ మాట ద్వారా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. యోహాన్ సువార్త 1:1 వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం, వర్డ్ ఈజ్ గాడ్, అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్ట్రెంగ్దెన్ యూ. నేను బలపరిచేది దేవుని వాక్యం.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. శ్రేష్టమైనది ఎవ్వరు ఇవ్వలేనిది ఏంటంటే దేవుని వాక్యము. ఇప్పటివరకు నాలుగు చూసాం. మొదటిది జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. మూడవదిగా మనం చూసాం, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నాలుగు, దేవుని ఆహారము శ్రేష్టమైనది. ఐదవది నేను ముగించేస్తున్నాను, మొదటి సమయంలో 15:22 బలులు అర్పించట కంటే పొట్టేళ్ల క్రొవ్వు సమర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. ఇంగ్లీష్లో ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్, గుడ్ బెటర్ బెస్ట్, గుడ్ అని కూడా అనట్లా బెటర్ అంటున్నాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట మనం వినం, అవి ఇవి సమర్పిస్తాం, ప్రభువా ఫస్ట్ శాలరీ నీకే ఇస్తాను, నా దశింభాగం ఇస్తాను నీకే. దేవునికి ఏంటంటే ఏదో పడేస్తే సరిపోతుంది అనుకుంటాం. నో, దేవుడు కోరుకునేది ప్రాముఖ్యంగా ఏంటంటే బలులు అర్పించట కంటే మాట వింటాం. ఆయన మాట వింటున్నావా? అక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుడు వద్దు అని చెప్పాడు. ఆ దోచుకున్న డబ్బు దోచుకోవద్దు, వారిది తీసుకోవద్దు అన్నాడు. దోచుకున్న డబ్బు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి దేవునికి ఇస్తున్నాడు. ఇది నాకు వద్దయ్యా, బలులు అర్పించడం కాదు, పొట్టేళ్ల క్రొవ్వు కాదు, మాట వినటం శ్రేష్టం. ఏమన్నా బిడ్డలారా, దేవుని మాట వింటున్నారా? దేవునికి కొంతమంది అసలు లొంగరు. అందుకే నేను అంటాం చెక్కడో దొరకడు, యవనస్తులు చెక్కట్లేదు దొరకట్లేదు. చాలామంది నేను చూస్తున్నాను యవనస్తుల మధ్య పరిచర్యలో సాకులు అబ్బో ఏం చెప్తూ ఉంటారు. యూత్ రిట్రీట్కి రండి, యూత్ మీటింగ్కి రండి, వాక్యం వినండి అంటే రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. అదే పీవీపీ మాల్కి వెళ్దాం లేకపోతే మూవీకి వెళ్దాం అంటే వెంటనే అసలు అందరికంటే ముందు వీడు ఉంటాడు. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాట వినటం, దేవుని మాటకు లోబడి ఉంటాం. దేవునికి ఇవ్వటం కాదు ప్రాముఖ్యమైనది, దేవునికి చాలా విలువైంది శ్రేష్టమైంది ఏంటంటే ఆయన మాట వినటం. మాట ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. దేవుని మాటను వింటున్నావా? శ్రేష్టమైనవి. అది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, బ్రాంజ్ కాదు, అది రూబీస్ కాదు, డైమండ్స్ కాదు. ఏంటి తెలుసా? జ్ఞానం శ్రేష్టమైనది, దేవుని జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం. ప్రేమ శ్రేష్టమైనది, దేవుని సన్నిధి శ్రేష్టమైనది. నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని ఆహారము శ్రేష్టమైనది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, మాట వినుట శ్రేష్టము, దేవుని మాట వింటాం అది శ్రేష్టమైనది. కనుక దేవుడు మీ యవన జీవితాల్లో శ్రేష్టమైనవి ఈ 5 మీ జీవితాల్లో కలిగి ఉండాలని, తద్వారా దేవునిలో మీరు ఇంకా బలపడాలని, దేవుణ్ణి ఇంకా అభివృద్ధి చెందాలని, తద్వారా గొప్ప విజయాన్ని దేవుడు మీ ఆత్మీయ జీవితాల్లో ఇవ్వాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలి సమయంలో యవన బిడ్డలు మీరు దర్శించండి. ఏవి శ్రేష్టమైనవో మాకు తెలియజేశారు, జ్ఞానము, ప్రేమ, నీ సన్నిధి ప్రభువా నాయన, అలాగే మాట వినటము, అలాగే నీ ఆహారము శ్రేష్టమైనదని మాకు జ్ఞాపకం చేశారు. ప్రభావ ఇవి గోల్డ్ కంటే, డైమండ్స్ కంటే, రూబీస్ కంటే శ్రేష్టమైనవి అని మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ యవన బిడ్డలు మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.